మైగ్రేన్ అంటే తెలుగులో పర్యాయపదం ఏమిటంటే పార్శ్వ నొప్పి అని, అంటే ఏమిటి, తలపైన ఒక సగం భాగంలో వచ్చే తలనొప్పి. ఇది రీజనబుల్లీ కామన్ కనుక వినబడుతుంది, ముఖ్యంగా స్త్రీలలో ఉంటుంది, 90% స్త్రీలలో ఉంటుంది. అందులో వాళ్ళు మంత్లీ ఋతుక్రమం అంటాం, పీరియడ్స్ వస్తాయి కదా అవి వచ్చేటప్పుడు కానీ, అదేగా చాలా కామన్గా ఉంటుంది. అదే కాకుండా జన్యుపరంగా అంటే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఒక స్త్రీకి వచ్చింది తలనొప్పి, పార్శ్వ నొప్పి, వాళ్ళ ఇంకా అమ్మమ్మ గారికో నాన్నమ్మకో ఇంకెవరికో కూడా కుటుంబాల మాదిరి వాళ్ళలో జరిగినటువంటి విషయాలు కూడా ఉండి ఉంటాయి. కాబట్టి ఇది జన్యుపరంగా కొంత అవకాశం కూడా ఉంది. పార్శ్వ నొప్పి అంటే ఒక తలకు ముందు చెప్పినట్టుగానే ఒక భాగంలో వచ్చేది, చాలా సివియర్గా ఉంటుంది. వాళ్ళకు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ సౌండ్స్ ఏదైతే శబ్దాలు బయట విన్నా కూడా చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. వాళ్ళు చీకటి గదిలో ఉండడానికి సంతోషపడతారు. అదే కాకుండా ఈ తలనొప్పి వచ్చినప్పుడు చుట్టుపక్క అంతా ప్రశాంత వాతావరణం ఉండాలి, లేకపోతే పిల్లల్ని కానీ ఇంటి దగ్గర ఉండవాలని చాలా చాలా కోప్పడుతూ ఉంటారు. ఇది పార్శ్వ నొప్పి తాలూకు ఒక లక్షణం. చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అయితే తలనొప్పి వచ్చినప్పుడు దానికన్నిటికంటే ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ తలనొప్పిలో ముందు చెప్పినట్టు ఇది కాకుండా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు అయితే పార్శ్వ నొప్పి మనగా మైగ్రేన్, మిగతా వాటితో ఎలా మనం గుర్తిస్తామంటే ఎక్కువ శాతం స్త్రీలలో వస్తుంది, ఒక తలలో ఒక భాగం ఉంటుంది. అదే కాకుండా ముందు చెప్పినట్టుగానే ఏదైతే ఉందో పీరియడ్స్ టైంలో ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది, కుటుంబ పరంగా కూడా వాళ్ళలో ఉండేదానికి విధం ఉంటుంది. ఇది కొన్ని పదార్థాలు ఫుడ్ హ్యాబిట్స్ అంటే తీసుకున్న దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఉదాహరణకి ఈ తలనొప్పితో వచ్చిన వాళ్ళకి మేమేం చెప్తాం, కొన్ని తీసుకోకూడదు. ఇప్పుడు అందరూ పిజ్జాలు బర్గర్లు తింటున్నారు, అందులో చీజ్ అని ఉంటుంది, అది తినడానికి రుచికరంగా ఉన్నా దానివల్ల కొంత ఇబ్బంది ఉంటుంది అని చెప్తాం. అదేగాక చైనీస్ ఫుడ్ ఉంది, చైనీస్ ఫుడ్లో అజినమోటో అనేక సాల్ట్ ఉంటుంది, ఆ సాల్ట్ వల్ల కూడా కొంతమందికి వస్తుంది. అదే కాకుండా ఇంకా స్థూలంగా వెళ్తే ఐస్ క్రీము, కూల్ డ్రింక్సు, తర్వాత ఇలా ఈ చాక్లెట్స్, స్త్రీలకు లేడీస్ ముఖ్యంగా చాలా చాలా ఇష్టమైనది చాక్లెట్స్, ఈ చాక్లెట్స్ వీటిల వల్ల కూడా ఇవి వస్తుంది అని చెప్తాం. అంటే ఇవేవి తీసుకోకుండా కూడా కొంతమందికి రావచ్చును, ఫుడ్ స్టఫ్ ఇవన్నీ ఎవరికి చెమని చెప్తాం. ఇప్పుడు ఒక పేషెంట్ మన తలనొప్పి అంటూ వస్తే మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఒక స్కాన్ అయితే చేయాలి. ఎందుకు, ఈ మైగ్రేన్లో రెండు రకాలు ఉంది. మామూలుగా నేను ముందువరకు నా మాట్లాడుకున్న దాన్ని సింపుల్ మైగ్రేన్ అంటారు, ఇంకా సిమ్టమాటిక్ మైగ్రేన్ ఒక మాట ఉంది. అంటే తలనొప్పే కాకుండా సడన్గా కంటి ముందు వస్తువులు కనబడకపోవడం, ఏదో చెవులు వినపడడంలో కూడా డిఫరెన్స్ రావడం, ముందుకి ఇప్పటికీ తలనొప్పి తాలూకు పద్ధతిలో మార్పు రావడం, ఏ మందులు వాడుతున్నా కూడా పూర్తిగా తగ్గకపోవడం, ఇవిగానే ఉండేటట్టయితే దానికి తలనొప్పి డెఫినెట్గా తేడా ఉంది అని అప్పుడు స్కాన్ చేయాల్సిన అవసరం అయితే 100% ఉంటుంది. చూసారు కదా, ఫర్టిలిటీ అంటేనే 49 అని అర్థం. ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సింప్టమాటిక్ మైగ్రేన్ అంటే ఏమిటి, రేర్గా బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ కానీ, బ్రెయిన్లో ఏదైనా గడ్డ కానీ ఉండేటట్టయితే కూడా తలనొప్పి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తలకు స్కాన్ చేయడం అనేది చాలా అవసరం. స్కాన్లో కూడా సిటీ స్కాన్ అనేది, ఎంఆర్ఐ అని ఉంది. సిటీ స్కాన్ అనేది మామూలుగా సింపుల్ పరీక్ష, దానిలో అన్ని వివరాలు తెలియకపోవచ్చును. అలాంటప్పుడు తలనొప్పి కోసం ఎంఆర్ఐ చేయాల్సిన అవసరం, అది న్యూరోసర్జన్ కానీ డిసైడ్ చేస్తారు. అది నార్మల్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు భోజనంలో మార్పులు, తలనొప్పి కోసం కొన్ని ఎటువంటి మాత్రలు చాలా ఉన్నాయి, ఏదో బీటా బ్లాకర్స్ అని రకరకాల మందులు ఉన్నాయి. మెయిన్గా ప్రాబ్లం తెలియాల్సింది అంటే ఏమిటంటే, మందుల కన్నా మీరు భోజనంలో కంట్రోల్ ఏదైతే చిన్న చిన్న మార్పులు చేయాలి, ఎక్కువసేపు టీవీ చూడకూడదు, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజుల్లో మొబైల్ కోట్ల మంది వాడుతున్నారు, ఎంత తక్కువసేపు మీరు మొబైల్ వాడితే పర్టికులర్గా రాత్రి సమయంలో అంత మంచిది. ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఉండేటట్టయితే దాని అంతా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. ఇంకా దీనిలో ఒక మంచి ఏమిటంటే, ఇది ఎప్పుడు ఇళ్ళవల్ల రాదు, ఒకసారి మర్చిపోతారు నాకు తలనొప్పి ఉండేది ఒకప్పుడు అని, ఆ తర్వాత మళ్ళీ మొదలవుతుంది. కాబట్టి అంత ప్రమాదకరమైనది కాదు, కానీ ఇబ్బందికరమైంది తలనొప్పి. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకొని ఏదైనా ఒక వ్యాయామం చేయండి, యోగా లాంటివి చేయండి, ఇలాంటివన్నీ చేస్తుంటే కూడా కొన్ని చిట్కాల ప్రకారం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద మందులు ఇవన్నీ కూడా దానివల్ల మీరు అడిగినట్టుగానే ఏంటంటే దానివల్ల వెయిట్ కూడా వస్తూ ఉంటుంది, దానివల్ల ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కాబట్టి అన్నీ అలాంటి స్పెసిఫిక్ మందులకు వెళ్ళే ముందు చిన్న చిన్న మందులు ఏదో పారాసిటమాల్ లాంటిది వాడి ప్రయత్నం చేయండి. దానికంటే ముందు చెప్పిన ఈ యోగాలు ఇవి చేసినట్టయితే కూడా చాలామందికి మంచి ఉపశమనం ఉంటుంది.